హలో వ్యూవర్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రాలో వైసీపీ నాయకులు చేస్తున్న ఆగడాలు భూ ఆక్రమణలు వివిధ క్రిమినల్ చర్యల మీద ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుంది దాని మీద ఎంతవరకు పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు అనే అంశంపైన మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే అధికార పార్టీలో ఉండి వాళ్ళు ప్రజలను భక్షించే విధంగా ఏదైతే ఆక్రమణలు భూ ఆక్రమణల విషయంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అనుచరులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ భూమి కనబడితే అక్కడ ఏదైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో దాని మీద పోలీసు వాళ్ళు మనకు వాళ్ళ మీద క్రైమ్ రిజిస్టర్ చేయడంలో విఫలమైనా మనం చెప్పవచ్చు ఎందుకంటే చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి చాలా విషయాలు బాధితులు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా వారిపైన ఎటువంటి చిన్న కనీసం రిసిప్ట్ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి దీనిపైన బాధితులు ఏం చేయొచ్చు అనే అంశంపైన న్యాయవాదిగా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ కనుక మీరు అక్కడ ఏదైతే మీరు మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు విధిగా వాళ్ళొక సన్నిహిత కౌంటర్కి వెళ్ళి రిసెప్షన్ కౌంటర్కి వెళ్ళి మనకు ఒక రిసిప్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది తర్వాత దాన్ని వెంటనే ఉన్నతాధికారికి అంటే ఆ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తర్వాత పై అధికారి డిఎస్పి గారు ఏసీపీ గారు పై అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా కమిషనర్ పోలీస్ గారికి మీరు దర్ఖా మన వారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది జరగాలి తర్వాత ఈ ఫిర్యాదు కూడా మనం వాళ్ళ నుండి కూడా ఎటువంటి అంటే ఇన్వాల్డ్లో ఇవ్వడం తర్వాత మీరు ఎక్కడైతే ఉంటుందో ఎక్నాలజ్మెంట్ తీసుకొని తర్వాత న్యాయస్థానాల ద్వారా మనం ఇక్కడ సంబంధిత మీ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడ సంబంధిత జేఎఫ్సీఎం అంటే క్రిమినల్ కోర్ట్స్కి మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు టూ హండ్రెడ్ సిఆర్పిసి కింద తర్వాత లేదు అంటే డైరెక్ట్ నేరుగా వీరికి వీరిపైన హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా మనం దాఖలు చేసుకోవచ్చు దాఖలు చేసుకొని దాన్ని విచారణ చేపట్టే దిశగా డైరెక్షన్స్ తీసుకోవచ్చు హైకోర్టు నుండి కూడా ఈ విధంగా మీకు న్యాయం జరిగే వరకు కూడా మీకున్నటువంటి సాక్ష్యాధారాలను ఆధారంగా మీరు న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా మీరు న్యాయం జరిగే దిశగా పోవచ్చు ఎందుకంటే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా ఒకే న్యాయం ఒకే సమానత్వం ఉంటుంది దీన్ని ఈ విధంగా మీరు న్యాయస్థానాలను ఆశ్రయించి ఒకవేళ ఇంకా కూడా మీరు నేరుగా వెళ్ళే వెళ్ళే పరిస్థితి లేకపోతే మీరు ఒక రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఎక్నాలజ్మెంటు మీరు పెట్టేసి దానికి ఎక్నాలజ్మెంట్ అటాచ్ చేసి ఎస్హెచ్ఓకి పై అధికారి కమిషనరా ఎస్పీ గారా వారికి డి దో మీరు వీలుంటే డీజీపీ గారికి కూడా మీరు కంప్లైంట్ను పంపించి ఆ కాపీలను అన్నీ కూడా భద్రపరచుకొని మీ కంప్లైంట్ వీటిని రిసిప్ట్లను పెట్టుకొని నేరుగా హైకోర్టుకు కానీ లేదంటే ప్రైవేట్ కంప్లైంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ సిఆర్పిసి కింద మీరు కేసు నమోదు చేసి మీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయొచ్చు ఇది న్యాయస్థానాల ద్వారా ఈ రకంగా పోతే కొంత డిలే అయినా కూడా ఖచ్చితంగా వారిపైన కేసు రిజిస్టర్ అవుతుంది విచారణ చేపడతారు విచారణలో భాగంగా ఒకవేళ పోలీసు వారు తప్పుడు విచారిస్తే కూడా వాళ్ళ మీద కూడా వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి కింద కూడా మనం వారిని వాళ్ళని కూడా ఒక అక్యూజ్డ్గా మనం వాళ్ళని యాడ్ చేయొచ్చు దీనికి సంబంధిత కలెక్టర్ గారికి కూడా వాళ్ళ సంబంధిత అధికారులు పై అధికారులకు కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చి దాని తర్వాత దాన్ని వాళ్ళపైన కూడా ఛార్జ్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్తే